ఒకసారి రూమ్ కి రారా మాట్లాడాలి. నేను రాను. వస్తా. దట్స్ మై బాయ్. నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఏది వదినా? ఇదిగో పూలు. అయినా నీకు పని చెప్తే నాకు చెప్పావేంటి? నా పేరు అప్పుడు. పూల గురించి నాకేం తెలుసు, అందుకేగా నీకు చెప్పింది. సరే, ఏది వదినా? లోపలుంది పాపం. తను మూడేం బాగోలేదు, చాలా బాధగా ఉంది. ఎందుకు? వాడుట్టి దద్దమ్మట, శుద్ధ ముద్దవతారమంట. అన్నయ్య కూడా స్మాల్ మమ్మీతో గొడవ పెట్టుకున్నాడు. అవునా? మా నాన్నేదో తమాషా కన్నాడు అనుకున్నా. నిజంగానే దద్దమ్మా? ఆగు, నేను ఎల్ల అత్తతో మాట్లాడతాను. అన్నయ్య మాట్లాడితేనే స్మాల్ మమ్మీ నోరు మూసుకొని కూర్చోరు కదవా అంది. ఇంకా నీ మాట ఎవరు వింటారు చెప్పు. అలాగని అసలు ఏం అడగకుండా ఊరుకోవాలా? పాపం వదిన చాలా మంచిది, ఒట్టి అమాయకురాలు. నేనెళ్ళి అడిగేసి వస్తా. సరే అయితే నువ్వెళ్ళు, నాకు భయం బాబు, నేను రాను. ఇంత పిరికి వాడివి, రేపు అత్తయ్యతో మన ఇద్దరి విషయం ఎలా మాట్లాడతావు? అది వేరే ఇది వేరే. అన్నయ్య నోరు మూసుకొని కూర్చొనుంటే నాకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు. సరే, నేనైతే అడిగేసి వస్తాను. అమ్మా ఆనంది, రెడీనా? ఎస్ ఆంటీ, సీత రెడీ. ఇంతకీ నా కొడుకెక్కడా? చెప్పమ్మా. రే, ఏదో కొంప మునిగిపోయినట్టు అలా మొహం పెట్టకరా. అక్కడికి నేనేదో పెద్ద తప్పు చేస్తున్నట్టు. ఇందాకటి నుంచి నీకోసం ఇల్లంతా గాలిస్తున్నా, ఇక్కడున్నావా అత్తయ్య? ఏమా వచ్చేసావా? అరే, డ్రెస్ భలే ఉందే. బాగుందా? థ్యాంక్ యూ అత్తయ్య. అది కాదు కానీ, వదినకి కుదిర్చిన సంబంధం ఒట్టి తెలుగు తక్కువ దద్దమ్మంటగా నిజమేనా? చూడు జయ, నీకు పెద్దవాళ్ళ వ్యవహారాలు ఎందుకు చెప్పు. వెళ్ళు, వెళ్ళి వదిన దగ్గరుండు. ఆహా, లేదు, నాకు తెలియాలి. వాడు దద్దమ్మని అందరూ అంటున్నారు. అలాంటప్పుడు వాడితో వదినకి పెళ్ళెందుకు చేస్తున్నా? పాపం వదిన ఎంత మంచిది, ఎంత అమాయకురాలు. అంత మంచి వదినకి వాడెవడో గన్నయ్య గడికిచ్చి పెళ్లి చేస్తే ఎంత బాధపడుతుంది, మనకి ఎంత పాపం అంటుకుంటుంది అత్తయ్య. చూడమ్మా జయా, నేను నిన్ను చదివిస్తున్నాను, అమెరికాకి పంపిస్తున్నాను, నేను నిన్ను పైకి తీసుకొస్తాను. నీకోసం నేనేమైనా చేస్తాను. నువ్వు నా మేనకొడలివి కదా, అనవసరంగా దానికి వకాల్తా పుచ్చుకోకు. నాకు చదువు అక్కర్లేదు, అమెరికా అక్కర్లేదు, నేను అసలు పైకి రానక్కర్లేదు. కానీ వదినకు మాత్రం మంచి సంబంధం చెయ్యత్తా. జయా ఇట్రా, నాతో రా, నేను చెప్తాను కదా. అయ్యో వదిన రా. ఎరా, దానికి కీ నువ్వే ఇచ్చావా? చూసుకో, బాగా చూసుకో, కళ్ళారా చూసుకో. ఇంకాసేపట్లో నేను ఇంకొకడు పెళ్ళానవుతాను, ఇప్పుడే చూసుకో బాగా. బావున్నావు పిల్ల, అప్సరసలాగా, కుందనపు బొమ్మలాగా. ఆడెవడో గాని వస్తే మాత్రం లక్కీ ఫెలోనే. ఇప్పుడు కూడా నీకు వేళ కోలలేనా? అవును, ఈ పాత చీర ఎందుకు కట్టుకున్నావు? ఎలాగో పెళ్లి కూతురు గెటప్ వేసుకుంటున్నప్పుడు నేను నీకోసం కొన్న పెళ్లి చీర కట్టుకోకపోయావా?
అదే సీత ఒకసారి చూసుకునేవాణ్ణి కదా నేను కూడా నిన్న ఆ చీరలో నీకు అసలు మనసే లేదా హా నేను ఇక్కడ అలో లక్ష్మణాని ఏడుస్తుంటే నీకు జోకులా ఉందా సీత ఈ రాముడు బతికుండగా నీతోనే ఉండగా ఏ రావణుడైనా రాగలడా గీత దాటి వీడు పురాణాల్లో రాముడు కాదు నువ్వు మాయలేడి తెమ్మంటే నిన్ను వదిలేసిపోవడానికి ప్రాక్టికల్గా ఆలోచించే నీ రాముడు నన్ను నమ్ము ఏది రమ్మను వాణ్ణి ఇంటి గడప దాటమని చూస్తాను ఏమిట్రా రౌడీ నడక ఎవరన్నా చూస్తే తెలిసిపోదు నువ్వు ఊరుకా గంటయ్యా ఇంటి దగ్గరికి వెళ్లే లోపు నా మీద దాడులు జరగచ్చు అందుకే వాళ్ళని చిత్త కొట్టడానికే అలర్ట్ గా నడుస్తున్నా ఓహో అయితే సర్లే పోలీసులు గంటయ్య అయితే మనకేంట్రా వదలవయ్యా బాబు అరెస్ట్ చేస్తే ఏడేళ్ళు లోపల ఉండాలి పెళ్లి లేదు గిల్లి లేదు బతికుంటే బలుసాకు తినొచ్చు వెంకటరమణ నువ్వు ఉన్నావయ్యా నువ్వు ఉన్నావు పోయాడు పారిపోయాడు ఆ పెళ్లి కొడుకు పారిపోయాడు ఆ పెళ్లి కొడుకు పారిపోయాడు ఆ పెళ్లి కొడుకు పారిపోయాడు ఆ పోయాడు ఆ పెళ్లి కొడుకు పారిపోయాడు ఓహో బాబా ఎక్కడో ఇరుక్కుని తెచ్చినట్టున్నాడే వీణి తర్వాత కూపీలా ఎందుకు వేస్తున్నారా డాన్స్ నువ్వెందుకు వేస్తుంటే నిన్ను చూసి నేను వేసా ఓహో అవును ఎందుకు నువ్వెందుకు వేస్తున్నావు డాన్స్ ఎందుకో వేయాలనిపించింది వేసానంతే అసలు ఒంటరిగా వేస్తున్నావేంటి నువ్వేంటి ఇక్కడ నేను నిన్ను పెళ్లి కొడుకుని రిసీవ్ చేసుకోవడానికి మర్యాద చేయడానికి ఉన్నాను మరి నువ్వెందుకు ఒంటరిగా వస్తున్నావు అసలు ఆ పెళ్లి కొడుకేడి వస్తాలే నువ్వు పో ముందు సరే ఊరే రాము ఇలా రారా ఏంటి ఏం లేదు నేను డాన్స్ వేసిన విషయం ఏదైతే ఉందో అది దాచేసి ఏంటే దాచేయి సరే మరి దాస్తే నాకేంటి ఏదో ఒకటి చేస్తారా ఉడత భక్తి సాయం ముందు నేను వెళ్తాను కాసేపాగి నూరా దోస్తి హమ్ నహీ చోడేంగే తోడేంగే దమ్ మగర్ తేరా సాథ్ నా తోడేంగే బై హమ్మయ్యా ఇదిగో పెళ్లి కొడుకు వచ్చే టైం అయింది ఇహనో ఇప్పుడు వచ్చేస్తాడు అందరు రెడీగా ఉండండి ఉన్నావు లేరా ముందైతే వాణ్ణి రానివ్వు అత్త ఇదిగో హారతులు అవి ఇవ్వద్దు నాట్ ఇంట్రెస్టెడ్ కావాలంటే ప్యాండీలు కొడతాను అమ్మ ఆనంది హారతి పళ్ళెం రెడీనా రెడీ అండి ఇదిగో మర్యాదల్లో అసలు లోటు రాకూడదు హారతి ఘనంగా ఉండాలి అత్త మళ్ళీ మనకి టైం దొరకదు కానీ ఇప్పుడే చెప్పు పెళ్ళి ఎలా చేద్దాం వీలైనంత సింపుల్ గా చేద్దాంరా గొళ్ళ పెళ్లి చేద్దాం ఊళ్ళో తెలిసిన వాళ్ళని ఒక 10 మందిని పిలుద్దాం ఏదో నామకే వాస్తే నువ్వు ఒకదాని వత్త గుళ్ళో అయ్యగారికి మళ్ళీ సంభావం సమర్పించుకోదు ఆ ఖర్చు కూడా ఎందుకు దండగా అది ఇంట్లో పెళ్లి చేస్తే పోలా
బాగుంటుందంటావా? ఎందుకు బాగుదత? ఇదిగో గుళ్ళో దేవుడి కన్నా పవర్ఫుల్ నువ్వు. నీ ముందు పెళ్లి చేసుకుంటే అంతకన్నా అదృష్టమా? ఇంట్లో చేసుకున్నావంటే మనం ఊళ్ళో ఉన్న ఆ పది మందిని కూడా పిలవక్కర్లా. తిండి దండగా మనమే శుభ్రంగా వండుకుని తినొచ్చు. ఐడియా ఏదో బానే ఉందిరా, అలాగే కానిద్దాం. చూడతా, నన్నందరూ కోపంగా చూస్తున్నారు. వాళ్ళ బొందలే, నువ్వేం పట్టించుకోకు. అయినా ఈ ఇంట్లో నువ్వొక్కడు వేరా నన్ను అర్థం చేసుకున్నావు. బుల్లుడా, చూసావా, అత్త నన్ను మెచ్చుకుంది. నేను ఒక్కడే అతను అర్థం చేసుకున్నానంట. ఇంతకీ ఈ గంటయ్య బాబాయ్ ఏడి పెళ్లి కొడుకుని ఎంతసేపటికి తీసుకురాడే? అదిగో మాటల్లోనే వచ్చేస్తున్నాడు బాబాయ్. నవ్వుతూ ఉండవే దరిద్రపు మోహన్ దానా. అవును, పెళ్లి కొడుకేడు బాబాయ్. ఓహో, సిగ్గుపడి దాక్కున్నాడా? పెళ్లి కొడుకు, పెళ్లి కొడుకు రాలేదు చెల్లాయ్. ఏమంటున్నావన్నయ్య, ఎందుకు రాలేదు? ఏం చెప్పమంటావు, వాడికి పెళ్లి మీదకి మనసు పుట్టింది కదా. ఇంకెక్కడికి పోడ్లే అనుకున్నానమ్మా. అక్కడికి వాడికి వాళ్ళ దప్పడం తినిపిస్తానని ఆశ కూడా పెట్టాను. సరే అంటూ బుర్రకాయ కూడా ఊపాడు. తీరా బయలుదేరే టైంకి ఎక్కడో తెలివి తక్కువ దద్దమ్మలకి పోటీ పెడుతున్నారట. నేను ఆ పోటీల్లో పాల్గొని కప్పు కొట్టుకొస్తానని కట్టలు తెచ్చుకుని పారిపోయాడు. ఉండరా బాబు, నీకు పెళ్లి చేస్తానని బతిమిలాడా వెళ్ళలేదు. నీ పెళ్లి వద్దు, ఏమీ వద్దు, నేను పోవాల్సిందే, నేను పోవాల్సిందంటూ వెళ్ళిపోయాడమ్మా. ఏం చేయని చెప్పు. ఏంటి, చేతికి దొరికిన పిల్లాన్ని వదిలేసి వచ్చావా? అయినా పిచ్చోని ఫ్రీగా ఎందుకు వదిలిపెట్టావు? చేతికి తాడు కట్టి తీసుకురావాలిగా. అంటే తప్పడం అంటే పడిచొస్తున్నాడు కదా, పారిపోడలే అనుకున్నానమ్మా. పైగా వాడంతట వాడే పిల్లను చూస్తా, పిల్లను చూస్తా అన్నాడు, అందుకే సందేహించలేదమ్మా. ఏడ్చవలే, ఏర్పాట్లన్నీ వేస్ట్ అయిపోయాయి. అసలు దీని మోహానికి ఈ అదృష్టం కూడా రాసి పెట్టలేదు. బాబాయ్, నువ్వు జంప్ అయిపో, టోటల్ ఫ్యామిలీ నీ మీద పడిపోతారు. వెళ్ళిపో. చల్లాయ్, నేను వెళ్ళొస్తానమ్మా. నువ్వెందుకే ఇక్కడ, రా నాతో. ఒకసారి రూమ్కి రారా, మాట్లాడాలి. నేను రాను. వస్తా. దట్స్ మై బాయ్.
వెరీ గుడ్ రాము అసలు నీ నమలే తెలుసా వాడు రాలేదంటే మరి వార్నింగ్ ఇచ్చావు గా బుల్లోడా చంపేస్తానని నా ప్రాణాలు దక్కించుకోవడానికి ఏదో ఏదో ఒకటి చేయాల్సి వచ్చింది ఇంతకీ ఏం చేసావు ఏం చేసానా ఇదిగో ఇదుందా అంతే ఈ దూదగానే దెబ్బకి టారెత్తిపోయి పరుగు లంకించుకున్నాడు పోలీస్ విజిలు పోలీస్ విజిలు ఊతేనే పారిపోయాడా అవును బుల్లడా నీకు ఏడియాలో వచ్చింది అంటే పోలీస్ విజిల్ అంటే ఎవరికైనా వెంటనే భయం వేస్తుంది కదా అప్పుడు వెళ్ళి బెదరగొడదాం అనుకుంటే వాడేమో నేను బెదరగొట్టేదాకా వెయిట్ చేయలేదు ఒకటే పరుగు అంటే దీని అర్థం ఏంటి ఏంటి బుల్లడా వాడు నిజంగానే పారిపోయాడా నిజం బుల్లడా ఒక్క నిమిషం ఆగు ఇదిగో కావాలంటే ఇచ్చుడు మై గాడ్ పోలీస్ విజిల్కే భయపడ్డాడంటే వాడు క్రిమినలే ఖచ్చితంగా క్రిమినలే నో డౌట్ రాము నువ్వు ఒక పని చేయి వాడిని వీలైతే ఎక్కడున్నాడో ట్రేస్ చేయి వాడిని ఫాలో అవుతుండు అమ్మకి ఇలాంటివి ఎవిడెన్స్ అండ్ ప్రూఫ్తో చూపిస్తే తప్ప నమ్మదు ఓకే బుల్లడా థ్యాంక్స్ నువ్వు చేసిన హెల్ప్కి మా అక్కకి మా బావతో పెళ్ళయ్యాక బావతో చెప్పి మంచి జాబ్ ఇప్పిస్తాను సరేనా మీ బావతో చెప్పి నాకు ఉద్యోగం ఇప్పిస్తావా బుల్లడా ఎస్ అవును నీ మాట మీ బావ వింటాడా మా అక్క పెళ్ళాక నేను బామర్ది అవుతా కదా బామర్ది మాట ఎందుకు విండు పైగా మా బావ చాలా మంచోడంట అవును నీకెవరు చెప్పారు మా అత్త చెప్పింది ఓ అయితే మీ అక్కని మీ బావ తప్పకుండా చేసుకుంటాడంట ఎస్ మా అక్కకి మా బావతో పెళ్లి రాస్తుంది కాబట్టి ఆ తిక్కులోడు సంబంధం తప్పించాడు ఆ దేవుడు సర్లే వెళ్ళి మంచి జ్యూస్ పట్రా ఈ శుభ సందర్భంలో అంతలే బుల్లడా కష్టపడింది నేను క్రెడిట్ ఏమో ఆ దేవుడు కాచేది కథ నీచేతే నడిపిస్తా బామ్మర్ది పెళ్లి కొడుకు పారిపోయాడు పెద్దవిడికి దర్చుకోనా పోలీస్ విజిల్స్కి దర్చుకుని అసలు ఏం జరిగిందయ్యా నేను చెప్తా మరేమో ఆ పెళ్లి కొడుకు లేడు వాడు ఒట్టి తెలివి తక్కువ దద్దమ్మంట ఎందుకు పనికిరాని ఎదవంట అట్టాంటి వాణ్ణి నాన్న పట్టుకొచ్చాడు ఏవయ్యా నీకేమన్నా బుద్ధుందా బంగారం లాంటి సీతమ్మకి అట్టంటి ముదృష్టం సంబంధం తీసుకొస్తావా అబ్బబ్బా నేనేం చేయనే మా చెల్లయ్య తీసుకురమ్మని పంతం పడతాను అత్తయ్య తెమ్మంటే మాత్రం తీసుకొచ్చేస్తావా నానా తప్పు కదా పాపం వదిన్ని చూస్తే ఎంత జాలేసిందో తెలుసా ఏవయ్యా మనస్సాక్షి అనేది ఉందా నీకు మనకి ఒక ఆడపిల్ల ఉంది మీ చెల్లయ్యకి మన అమ్మాయి మీద ఉన్న ప్రేమ కూడా ఆ సవితి కూతురు సీత మీద లేదేంటి కనీసం మనమన్న పాప బిత్తో ఉండకూడదు నువ్వు మనిషివా కరోనావా నీకు అసలు మనసుందా అది అలా తిట్టా మా నాన్నని ఏదో లక్ బాగుండి ఆ ఎదో పారిపోయాడు కానీ లేకపోతే వదిన బతుకు ఏమయ్యేది పెళ్లి ఆగింది కదా నువ్వు వెళ్ళి పని చూసుకోపో ఓసి నీ మంచి మనసు సంతకెళ్ళా అసలు విషయం తెలియక నువ్వు నన్ను ఆడిపోసుకుంటున్నావు మా చెల్లాయి దద్దమ్మను వెతికి తీసుకురమ్మని చెప్పినా నేనేదో మరీ తెలివి తక్కువ వాడిని కాకుండా కొంచెం మంచి వాడినే వెతికి తీసుకొద్దాం అనుకున్నా కానీ ఈలోపు ఈ విషయం ఆ విలన్ గాడికి తెలిసిపోయింది వాడు నన్ను ఆడగొంతుతో పిలిచి మన మధ్య చిచ్చు పెట్టి నన్ను కిడ్నాప్ చేసి తీసుకుపోయాడు వాడి మనిషిగా ఓ 420 గాని నా ద్వారా మా చెల్ల ఇంట్లో ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేశాడు భగవంతుడి దయవల్ల ఆ పోలీసులు విజిల్స్ విని పెదిరి పారిపోయాడు ఇహరాడలే అమ్మో అమ్మో ఇంత కథ జరిగిందా వాడి కాళ్ళు విడిచి పోయిలో పెట్ట వాడికేం పోయే కాలం వచ్చింది కాకపోతే వాడికి ఈ విషయం తెలిసి ఇంకేం పథకాలు వేస్తాడో తెలియదు పోనీ మీ చెల్లయ్యకి చెప్పుకుపోయారా అలా నోటి మాటగా చెప్తే నమ్మేస్తుందే సీత విషయంలో మాత్రం ఏం చెప్పినా సాక్ష్యాధారాలతో సహా చెప్తేనే నమ్ముతుంది పైగా నీ కూతురు ఆ పెద్దావిడితో గొడవ పెట్టుకుందట ఈ పెళ్లి ఆపు అని
పెడితే పెట్టుకుందిలే, మంచి పని చేసింది. ఆ సీత పెళ్లి గంట చావుకు వచ్చింది అనుకోవే. ఆ ఏం పర్లేదు, నీ చావుకు ఒక అర్థం ఉంటుందిలే. అప్పచెప్పినప్పుడు వాళ్ళ క్యాపబిలిటీ ఏంటో చూసుకోరా. వేస్ట్ ఫెలో. ఎవడో దారిని పోయే పోలీసు విజులు ఉంటే నువ్వెందుకు పారిపోయావు? నాకోసమే అనుకున్నాను బాస్. అలవాట్లు పొరపాటుగా విజిల్ విని దడ పుట్టింది, అందుకే అక్కడి నుంచి పారిపోయాను బాస్. ఫూల్ ఫూల్ దద్దోజనం. వీడు నిజంగానే దద్దోజనం డాడీ. ఒరిజినల్ గానే వీడు తెలివి తక్కువ, బ్రెయిన్లెస్ ఇడియట్. చేతిలోకొచ్చిన మంచి ఛాన్స్ పోగొట్టావు కదరా. ఈ పాటికి నిశ్చితార్థం అయిపోయేది. వేస్ట్ ఫెలో. సారీ అమ్మాయి గారు. ఇంకొకసారి నాతో మాట్లాడావంటే చెప్పు చుక్కొడతాను. రాస్కెల్. సరే బేబీ, అయిపోయింది ఏదో అయిపోయింది, ఇక జరగాల్సినదో చూద్దాం, ఏదో ఒకటి చేద్దాం. ఇలాంటి గ్యాంగ్ అని పెట్టుకుంటే ఏదో ఒకటి జరుగుద్ది డాడీ. ఎనీ హౌ ఐమ్ వెరీ అప్సెట్ డాడీ. బేబీ బేబీ బేబీ. రేయ్ నీవు. మొత్తం ప్లాన్ అంతా అప్సెట్ చేశాడు. నేను నేను అంత దగ్గరగా రాకే ముద్దు పెట్టేస్తాను. ఏది పెట్టు చూద్దాం. రాముడు మంచి బాలుడే. బాలుడా గోపాలుడా? రాముణ్ణే. నీ రాముణ్ణి. ఒక్కటే మాట, ఒక్కటే అమ్మాయి, ఒక్కటే ముద్దు.